నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గోదావరి వరదపై సీఎం జగన్ సమీక్ష వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై లంచ్ మోషన్ పిటిషన్ మంగళవారానికి విచారణ వాయిదా ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తిన వరద బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత ఇక డీటెయిల్స్ చూస్తే ముంపు బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని ఖర్చుకు వెనకడవద్దని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు కోవిడ్ ను కూడా దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విపత్తు నిర్వహణ బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలన్నారు గోదావరి వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులను సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు తీసుకోవాల్సిన చర్యలపై వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు సీఎం క్యాంప్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజ్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం సీనియర్ న్యాయవాది శ్రవణ్ కుమార్ లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు వెంటనే దీనికి విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు దీనికి సంబంధించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు ఈ పిటిషన్పై విచారణ జాప్యం చేస్తే కీలక సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను కూడా శ్రవణ్ కుమార్ న్యాయమూర్తి ఎదుట ప్రస్తావించారు ఫోన్ ట్యాంపరింగ్ అనేది తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు వాదనలు విన్న అనంతరం మంగళవారం విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది దీంతో అధికారులు బ్యారేజ్ 70 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో 145,000 క్యూసెక్లు అవుట్ఫ్లో 130,000 క్యూసెక్లుగా ఉంది అలాగే ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న మున్నేరు వైరా కట్లేరు విప్లవాగు కీసర్లో వరద ఉధృతి తగ్గుతోంది ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి దాదాపు 40 రోజుల విరామం తర్వాత ఆదివారం ఊపందుకున్న పెట్రో ధరలు సోమవారం కూడా పెరిగాయి దేశ రాజధాని ఢిల్లీతో పాటు మెట్రో నగరాల్లో ధరలు పెరిగాయి ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు హైదరాబాద్ లో 14 పైసలు పెరగగా డీజిల్ ధర యథాతథంగా ఉంది ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు ఢిల్లీలో పెట్రో ధర లీటర్ కు 80.73 రూపాయలు డీజిల్ ధర లీటర్ కు 73.56 రూపాయలు అమరావతిలో పెట్రో ధర 85.54 రూపాయలు డీజిల్ ధర 81.32 రూపాయలకి పెరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది సచివాలయంలో 1వ బ్లాక్ లో జరిగే ఈ సమావేశంలో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలుపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు వినాయక చవితి సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించే పండుగ అని తెలిపారు పండుగలను ప్రజలు ప్రభుత్వం మత ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదని సూచించారు
వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కలిగించవద్దని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సామూహికంగా జరుపుకునే చిన్న చిన్న మండపాల విషయంలో అనేక చోట్ల పోలీసులు ఇతర అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వినాయక చవితి సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిపి సామాజిక చైతన్యాన్ని కలిగించే పండుగ అని చెప్పుకొచ్చారు. పండుగను ప్రజలను ప్రభుత్వం మత ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడకూడదని ఆయన వ్యాఖ్యానించారు. వినాయక చవితి మతాలకు సంబంధించిన అంశం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితిని మతం కోణంలో చూస్తున్నట్లుందని విమర్శించారు. ఈ విషయంలో ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకునే హక్కును అధికారులు హరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచిది కాదన్నారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ వినాయకుడి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం హిందూ మత పెద్దలు, స్వామీజీలు, మఠాధిపతులతో చర్చించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని తీసుకుంటున్న చర్యలు ఆ రకమైనటువంటి ఆలోచనకు ప్రజలు కలిగిస్తున్నాయి. కాబట్టి ఓట్లు వేరు, ఎన్నికలు వేరు, ప్రజల జీవనం వేరన్న విషయాన్ని ప్రభుత్వం వర్గీకరించి చూడాల్సిన అవసరం ఉంది. రంజాన్ సంబంధించిన విషయంలో అందరినీ అభిప్రాయాలు తీసుకొని వారం రోజులు హడావిడి చేసినటువంటి మీరు వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్లు అనిపిస్తుంది. మరి 90% పైబడినటువంటి హిందువుల విషయంలో స్వామీజీలను, మఠాధిపతులను, హిందూ మత పెద్దలతోటి ఇప్పటిదాకా ఈ పండుగ విషయంలో వినాయక చవితి చర్చలు ఎందుకు జరపలేదని నేను అడుగుతున్నా. కాబట్టి ప్రజల విషయాలన్నీ గమనిస్తున్నాననేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వినాయక చవితికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన ప్రభుత్వం, పోలీసు అధికారులు ఆ ప్రభుత్వం చర్చ జరిపితే మీరు ఎందుకు జరపట్లేదు? ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల మంది జరుపుకునేటువంటి, కోట్ల మంది జరుపుకునేటువంటి పండుగకు సంబంధించిన విషయంలో. కాబట్టి ఈ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలను పండుగల విషయంలో, ప్రజల విషయంలో ప్రభుత్వం వేరేగా చూడమని చెప్పి బీజేపీకి గుర్తు చేస్తున్నా. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ వైద్యశాల నందు సోమవారం నూతన పాలకవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హాస్పిటల్ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేసి పరిసర ప్రాంత ప్రజలకు ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని వైసీపీ నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. మండల కేంద్రమైన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ వైద్యశాల నందు సోమవారం నూతన పాలకవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైకాపా నియోజకవర్గ నాయకులు కంచెటి సాయి పాల్గొని ఆయన మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో నాయకులు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆధ్వర్యంలో హాస్పిటల్ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేసి పరిసర ప్రాంత ప్రజలకు ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. వైకాపా లీగల్ సెల్ నాయకులు మేకల హనుమంతరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా వైద్య సేవలు అందించడానికి కమిటీ కృషి చేయాలన్నారు. మైనారిటీ సెల్ నాయకులు షేక్ హస్మీ మాట్లాడుతూ, పేద ప్రజలే ఎక్కువగా ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారని, వారిని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సేవలు అందించేలా చూడాలని కోరారు. వైకాపా జిల్లా కార్యదర్శి మంగిశెట్టి కోటేశ్వరరావు పదవి చేపడుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీసెల్ విభాగం నాయకులు నండూరి కరుణ్ కుమార్, జిల్లా ప్రచార కమిటీ మెంబర్ తుమ్మపూడి వెంకట నాగిరెడ్డి, పోలాసి రవికుమార్, ఆలపాటి వీరయ్య, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులైన ఎండీఓ కోయ శ్రీనివాసరావు, ఆసుపత్రి ఇన్ఛార్జి డాక్టర్ జి స్వప్న, అన్నం శ్రీనివాసరావు, దార్ల శేషు, టి ప్రసన్నకుమారిలచే, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, పిఆర్ఓ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వీరిని వైకాపా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పూలమాలలు, దుశాలువాతో ఘనంగా సన్మానించారు. దిగుడు గ్రామ వైకాపా నాయకులు మంజునేని నరేష్ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గత రెండు నెలల కాలంలో అంటే మరి ఈ అభివృద్ధి కమిటీకి సంబంధించిన జీవో వచ్చినప్పుడు కూడా అనేక కారణాల వల్ల, అలాగే కరోనా వల్ల కూడా మరి కార్యక్రమం వాయిదా. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువయ్యాయి.
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 296609 కి చేరింది. గత 24 గంటల్లో 44578 నమూనాలు పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తంగా 29.5 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84777 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవగా కోవిడ్ తో తాజాగా 82 మంది మృతి చెందారు. మొత్తం 2,732 మంది మరణించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి వరదపై సీఎం జగన్ సమీక్ష. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై లంచ్ మోషన్ పిటిషన్. మంగళవారానికి విచారణ వాయిదా. ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తిన వరద. బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.